¡Gracias!
గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపతో మనలను అద్భుత రీతిగా నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుని యొద్ద నుండి నూతనమైన ఆశీర్వాదాలు కోరుకుంటున్న వారమై ఇప్పుడు మన మధ్యలో దైవ సేవకులు బాలసుందరం గారు దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. వీరు గత 15 సంవత్సరాలుగా దేవునిచే అభిషేకించబడిన వారి పలు స్థలాలలో దేవుని కొరకు గొప్ప సేవను చేస్తూ అనేకమైన స్వస్థత కూడికలలోనూ ఉజ్జీవ సభలలోనూ దయ్యాలు పట్టిన వారికి ప్రార్థించటంలోనూ గొప్ప వరములు కలిగిన వారు. వీరు ఇప్పుడు దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. వాక్యమును విని దైవాశీస్సులు పొందుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాం. యేసు ప్రేమించుచున్నాడు అను ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో అనేక విషయాలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ధ్యాన భాగం ప్రభువు గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు అనేటటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 12:41-42 మనం చదివినట్లయితే ఒకసారి గమనిద్దాం. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అలాగే 42 వచనంలో కూడా మనం చూసినట్లయితే విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతరముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ 2 వచనాలు మనకేం తెలుస్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఈ 2 వచనాలలో భావము ఒకటిగా ఉన్నప్పటికీ కానీ అందులో ఉద్దేశం మాత్రం ఒకటై ఉన్నది. మరొక విషయం ఏమిటంటే ఈ 41వ వచనం 42వ వచనాలలో ఒకే పదాన్ని తెలియచేసే 5 విషయాలు ఈ 2 వచనాలలో ఉండడం గమనార్హం. అది చెప్తా గమనించండి. ఈ తరము వారితో అని ఇక్కడ ఉన్నది, ఈ తరము వారితో. 2వదిగా విమర్శ సమయమున, 3వదిగా నేరస్థాపన, 4వదిగా ఇదిగో, 5వది గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ 5 వాక్యాలు లేక పదాలు 2 వచనాలలో మనం చూడగలం. అంటే ఉద్దేశము యేసుక్రీస్తును గుర్చినటువంటి ఆనాటి ఇస్రాయేలీలు ఆ ప్రజలందరూ యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఆయన శక్తిని గుర్తించని వారితోటి యేసు ప్రభు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. అదేమిటంటే మరి యోనా అనేటటువంటి ఆ ప్రవక్త ద్వారా, ఆ యోనా ద్వారా దేవుని సువార్త అక్కడ ఉన్నటువంటి నినేవే పట్టణస్థులకు ప్రకటించబడినది. యేసుక్రీస్తు గొప్పవాడని నాటి ఇస్రాయేలీలకు తెలియచేయటానికి ఈ మాటలను ప్రభు చెప్పుచున్న ఈ మాటల ద్వారా మనం కొంచెం యోనా అనేసరికి మనం పాత నిబంధన గ్రంథములోనికి వెళ్ళినట్లయితే యోనా గ్రంథములో 4 అధ్యాయాలను మనం చూడగలం. ఈ 4 అధ్యాయాలలో ఈ 41వ వచనములో ఉన్నటువంటి సంభవాన్ని మనం పూర్తిగా చూడగలం. ఇందులో క్రీస్తుకు పూర్వం 740 సంవత్సరాల నాడు జరిగిన సంభవాన్ని యేసుక్రీస్తు ప్రస్తావించడం, ఒక ఉద్దేశము
ఉద్దేశములో నుండి ఆయన ఈ యొక్క సమస్తమైనటువంటి ఈ ఉద్దేశములో నుండి తనను గూర్చిన విషయాన్ని తెలియచేయటానికి ఆయన ఎంతో వివరంగా ఈ భావాన్ని తెలియచేస్తున్నాడు. గమనించండి, అలాగైతే దేవుడు విమర్శ దినమందు, విమర్శ సమయమున ఇశ్రాయేలు ప్రజలు నాటి దినములలో ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వారిని గూర్చి ప్రభు యేసుక్రీస్తు వారు జరిగిన పాత నిబంధన గ్రంథములోని సాదృశ్యాలను తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఒకసారి యోనా గ్రంథములోనికి వెళ్ళినట్లయితే అక్కడ ఈ నాలుగు అధ్యాయాలలో నినేవే వారిని గూర్చి, యోనాను గూర్చి చక్కగా ఇక్కడ వివరించబడుచున్నది. మరి విమర్శ సమయమున ఈ తరము వారితో, అంటే యేసుక్రీస్తు వారు జీవించినటువంటి ఆ తరము నుండి నేడు ఈ 21వ శతాబ్దములో ఉన్న మన తరము వరకు కూడా ఈ మాటలు వర్తిస్తున్నవి. ఈ తరము వారితో నిలువబడి మరి నినేవే పట్టణస్థులు ఏమని నేరస్థాపన చేస్తారు? ఒక్కసారి మనం గమనించినట్లయితే వారి మాటలనే మనం విన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు వారు నేరస్థాపన ఈ తరము వారితో చేస్తారని. వారి మాటల్లోనే మనం విందాం ప్రియులారా, 120,000 మంది కూడినటువంటి నినేవే పట్టణస్థులైనటువంటి మేము బహు పాపము చేతను, దుర్మార్గము చేతను, దుష్టత్వము చేతను నిండియున్న మా జీవితాలకు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు కోపించి మా పాపములను, మా బలహీనతలను సహించలేక ఆయన నాశనము చేయాలని మా నినేవే పట్టణాన్ని ప్రభు ఆలోచించాడు. అటువంటి దేవుడు దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు అయినటువంటి ఆ దేవుడు మా పాపముల నుండి మమ్మల్ని విడిపించుటకు ఆయన తన భక్తుడైనటువంటి యోనాను పిలిచి, ఇదిగో నినేవే పట్టణానికి వెళ్ళి మరి ఆ ప్రజలందరికీ ఈ జరగబోవు సంభవాన్ని, నాశనాన్ని తెలియచేయమని మరి యోనాకు తెలియచేసినట్లుగా గ్రంథములో మనం చూడగలం. అలాగే యోనా మాకు ప్రకటించాలని, యోనా మమ్మల్ని గురించినటువంటి ఉద్దేశము కలిగి, యోనా మా యొక్క రక్షణ కొరకు ఆయన ప్రయాసపడే ఆ విషయాన్ని, కొరతను మేము చూడగలుగుతున్నాము. యోనా అస్సలు ఇష్టము లేనటువంటి స్థితిని కూడా మేము చూస్తున్నాం. ఈ 120,000 మంది అయినటువంటి మేము రక్షించబడడం, మేము మారు మనసు పొందడం బహుశా ఒకవేళ ఆయనకి ఇష్టము లేని స్థితి కాబోలు, అతడు ఏమాత్రము కూడా స్పందించలేదు అనటానికి తరువాత మేము గుర్తించాము. అంత మాత్రమే కాదు, దేవుడు యోనాను నినేవే పట్టణస్థులైన మా దగ్గరికి పంపించమని, వెళ్ళమని చెబితే ఆయన మా యుద్ధకు కాకుండా తార్షీషుకు ఓడెక్కి వెళ్ళడం కూడా గమనిస్తున్నాం. ఎంత శ్రమపరిచారండి దేవుని దాసులైనటువంటి యోనా. ఆ ఓడలోనికి వెళ్ళినప్పుడు తార్షీషు ప్రజలకు ఎంత శ్రమ కలిగించారు. వారి సామాగ్రిని సముద్రములో వేశారు, వారి ఆహార వస్తువులను, వారు ఎంత శ్రమకు గురి చేయబడ్డారో ఒకసారి మనం యోనా గ్రంథం చదివిన వారికి అర్థమవుతుంది ప్రియులారు. అటువంటి సమయంలో కూడా ఆయన తన ప్రాణాన్ని విసికి సముద్రములో పడవేయమని చనిపోవటానికైనా ఇష్టపడ్డాడు, కానీ మాకు సువార్త ప్రకటించటానికి మనసు లేని స్థితిని గమనిస్తున్నాం. అంతేకాదండి, ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడైనటువంటి దేవుడు ఆ సముద్రములో యోనాను పడవేసినప్పుడు ఒక తిమింగలము ద్వారా, ఒక చేప ద్వారాగా అది మృంగి తిరిగి మా పట్టణానికి ఆ చేప ద్వారాగా యోనాను చేర్చడం దేవుడు గొప్ప సంకల్పమని దేవుణ్ణి మేము మహిమపరుస్తున్నాం. అటువంటి సమయంలో ఇక మూడవదిగా అతనుకున్నటువంటి ఉద్దేశం, ఆ చొర చెట్టు దగ్గర చూసినప్పుడు అతని స్వార్థం ఎలాంటిదో చూడండి.
అప్పుడే వాడిపోయి ఎండిపోయిన చెట్టు మీద ఉన్నటువంటి ఆ ఉద్దేశము, మమకారము, ప్రేమ నశించిపోయే మా మీద లేదు. అయినప్పటికీ ఆయన సువార్త ప్రకటించినప్పుడు, ఆయన మా స్థితిగతులను ఎత్తి చూపించినప్పుడు మేమందరము కూడా మారు మనస్సు పొంది రాజు మొదలుకొని సేవకుని వరకు, సాధారణమైన వ్యక్తి వరకు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో యోనా చెప్పిన మాటలు మా జీవితాన్ని మార్చినది. అయినను ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని విమర్శ దినమందు మేము ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఇదిగో యోనాలోనైనా బలహీనతలు చూడగలుగుతున్నాము, కానీ దేవుడు యేసుక్రీస్తులో మాత్రం ఆయన గొప్పవాడు, యేసుక్రీస్తు గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడని ఈ వచనములో ప్రభు చెప్పినటువంటి ఈ మాటల ద్వారా వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఒక రోజున ఇదిగో యోనా కంటే గొప్పవాడు మీ మధ్యలోకి వచ్చారు. అనేక బలహీనతలు కలిగినటువంటి యోనాను మేము ఒక దేవతగాను, లేక ఒక దేవుడుగాను, ఒక గొప్ప ప్రవక్తగాను, దేవునికి సమానత్వముగా ఉన్న వ్యక్తిగా మేము ఆయన అనుకున్నాము. కానీ ఆయన కంటే 100 రెట్లు, 1000 రెట్లు, 1000000 రెట్లు గొప్పవాడైన ఈ యేసును మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మమ్మలను ఆనాడు యోనా ద్వారా రక్షించిన ఆ దేవుడే, ఆ గొప్పవాడే మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాడు అని ఒకరోజున విమర్శ దినాన, మరి నినేవే పట్టణస్థులు ఈ తరము వారైన మన మీద నేరస్థాపన చేస్తారని ప్రభు ఈ వచనము ద్వారా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ మూడు కార్యాల ద్వారా బలహీనమైనటువంటి యోనా కంటేను యేసుక్రీస్తు వారు చాలా గొప్పవారు. ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపించాలని ఆశిస్తున్నాను ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యములు యోహాను సువార్త 1:2-3 ఈ విధంగా చెప్పబడుచున్నది. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. కనుక యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త. యోనాను మేము గొప్పగా అనుకున్నాము, కానీ మీ మధ్యలోనికి వచ్చినటువంటి యేసు ఆయన గొప్పవాడని విమర్శ దినమున మేము చెప్పటానికి ఎలాంటి సంకుచితము లేదు. ఆయన గొప్పవాడు, ఎందుకంటే భూమి ఆకాశములను సమస్తమును కలుగు చేసినప్పుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి మీ మధ్యలోనికి వచ్చిన యేసు సృష్టికర్త, అంత గొప్పవాడు మీ మధ్యకు వస్తే మీరు ఆయనను అంగీకరించలేకపోతున్నారని నేరస్థాపన చేయటానికి మాకెంతో అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు. కనుక ఈ తరములో ఉన్న వారలారా, ఈ తరములో నివసిస్తున్న ప్రతి వారికి నినేవే పట్టణస్థులైన మేము చెప్పేటటువంటి మాటలు ఏమిటంటే, యేసు గొప్పవాడు, ఆయన సృష్టికర్త, ఆయన పాప పరిహారము కొరకు వచ్చినటువంటి పరిశుద్ధుడు, మానవ ఆకారముతో ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడు, ఆయన మాటలు వినండి, ఆయన గొప్పవాడని పదే పదే చెప్పటానికి మేము ఆశిస్తున్నాము. ఈ మాటల ద్వారా రేపు విమర్శ సమయమున, తీర్పు దినాన మనమందరం తెలుసుకోవటానికి విన్నాం. ఇంతవరకు నినేవే పట్టణస్థుల యొక్క ఆ ఉద్దేశాన్ని విన్నా, మరి యోనా కంటే గొప్పవాడైన యేసుక్రీస్తును మన స్వరక్షకునిగా అంగీకరించవలసిన వారంగా ఉన్నాం. ఇక 2వ భాగాన్ని కూడా ధ్యానం చేద్దాం. 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతరముల నుండి వచ్చెను. ఇదిగో
సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియ దేవుని బిడలారా, క్రీస్తు శకము 900 సంవత్సరాల నాడు ఈ జరిగిన సంభవాన్ని యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తూ ఉన్నారు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి, ఆమె షేబా దేశపు రాణి, ఈ షేబా అనేటటువంటి పట్టణము అరబ్బీయుల యొక్క పట్టణాలలో ఒక పట్టణం అయి ఉన్నది. అటువంటి ఈ షేబా అనేటటువంటి ఈ రాణి, దేశపు రాణి, సొలొమోను యొక్క గొప్ప జ్ఞానమును, ఆయనకున్నటువంటి తెలివితేటలను పరీక్షించి తనకున్న సందేహాలన్నీ మరి తీర్చుకోవాలని సుదీర్ఘ ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చినది. సొలొమోను యొక్క జ్ఞానము గురించి విన్న ఆమె ఇప్పుడు చూసి ఆయనకున్నటువంటి అమితమైనటువంటి జ్ఞానాన్ని ఎంతగానో కొనియాడింది. అంతేకాదండి, ఆ తరువాత అంత జ్ఞానమిచ్చినటువంటి సొలొమోను యొక్క దేవునిని కూడా గణపరిచి మాట్లాడింది. అంతేకాదండి, ఆ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడింది. మీరెంత ధన్యులు, ఈ రాజును, జ్ఞానవంతుడైన రాజును, జ్ఞానమిచ్చిన దేవుణ్ణి మీరు కలిగి ఉండడం ఎంత ధన్యతని కొనియాడింది. అయితే ఆమె కొన్ని విషయాలలో యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా షేబాదేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి నేరస్థాపన చేస్తుందట. ఏమని నేరస్థాపన చేస్తుంది? ఒకసారి మనం గమనించినట్లయితే షేబాదేశపు రాణి యొక్క మాటలను మనం గమనిద్దాం. కొద్ది నిమిషాలు, నేను జ్ఞానము, సంపదలు, గొప్ప గొప్ప కార్యాలంటే నాకు చాలా ఇష్టము, అలాంటి సమయంలో యెరూషలేము అనేటటువంటి దేశములో ఒక జ్ఞాన సంపన్నుడు ఒక ఆయన అనగా సొలొమోను ఉన్నాడని విన్నప్పుడు నేను ఆప్యాయతతోటి ఇంత దూరమైనా కానీ ప్రయాసపడి నా పరివారముతోటి బహుమతులు తీసుకుని అక్కడికి తరలి వెళ్ళి నేను సొలొమోను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. సొలొమోను జ్ఞానమును, దేవుని యొక్క గొప్ప ఘనతను, అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆధిక్యతను చూసి నేనెంతో గర్వపడ్డాను, ఆనందించాను. కానీ ఇవన్నీ తరువాత నేను గమనించినప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోనులో కూడా కొన్ని తప్పిదాలను చూడగలిగాం. గమనించండి ప్రియులారా, ఒకటి, మొదటి రాజుల గ్రంథం 11:2-3 చదివినప్పుడు కామాతురత గలవాడై ఉన్నాడు సొలొమోను, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులతోటి ఆయన బలహీనుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 11:4 చూసినట్లయితే భార్యల యొక్క ప్రేరణ వలన అన్య దేవతలకు గుళ్ళను కట్టించినట్లుగా కూడా ఈ గ్రంథం సాక్ష్యమిస్తుంది. అతడు చేసిన 3వ గొప్ప తప్పిదం ఏమిటంటే 11:13 తన వైభవం కోసం, తన యొక్క అధికారం కోసం ప్రజల మీద, ఇశ్రాయేలీయుల ప్రజల మీద పన్నులు, భారము అధికంగా పెట్టినందువలన ఆ ప్రజలందరూ కూడా మరి ఎంతో బాధపడ్డారు. చూడండి ప్రియులారా, దానివల్ల ఏం జరిగిందో తెలుసా? దేశమే 2 భాగాలుగా చీలిపోయే పరిస్థితికి దారితీసింది. సొలొమోను అంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా తన దేశాన్ని 2 ముక్కలు చేయటానికి ఒకడు రెహబాము తన కుమారునికి, 2 గోత్రాలు యరోబాము అనేటటువంటి ఇశ్రాయేలు రాజు క్రింద 10 గోత్రాలు నిలువున చీలటానికి, మరి చీలటానికి అవకాశం వచ్చినది అక్కడ. అటువంటి సొలొమోను గొప్పవాడని నేనెంతగానో పొగిడి ఆనందించాను. కానీ సొలొమోనుకు జ్ఞానమిచ్చినటువంటి గొప్పవాడు మీ మధ్యనున్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు
గొప్పవాడని మీకు తెలియలేకపోతుంది ప్రియులారా. అందుకే మీ మీద నేరస్థాపన చేయటానికి, విమర్శ దినమందు నేను నిలవబడి చేయటానికి నాకు ఈ అవకాశము వచ్చినది. ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి, ప్రభు ఇందులో చెప్పిన మాటను బట్టి, సొలొమోను కంటే అధిక జ్ఞానము కలిగిన వాడు, సొలొమోను కంటే పరిశుద్ధుడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని విమర్శ దినాన శబాదేశపు రాణినైన నేను ఈ విమర్శ చేయటానికి కూడా నేను గుర్తించాను. కానీ మీరు గుర్తించారా? నాటి యేసుక్రీస్తు జీవించిన కాలములో ఉన్న తరముల నుండి నేటి తరము వరకు ఎన్నో తరతరాలుగా జీవిస్తున్న మానవులారా, ఈ 2017 అనగా 21వ శతాబ్దములో నివసిస్తున్నటువంటి ఉన్న తరము వారలారా, మీరు అర్థం చేసుకున్నారా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఇక్కడ వారి దినాలలో ఆ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే, సమస్తమును కలుగు చేసినటువంటి వాడు, జ్ఞానమిచ్చువాడు ఆయనే, సమస్తము సమస్తమైనటువంటి వాటిని కలుగు చేసినవాడు ఆయనే, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆ యేసు గొప్పవాడని నేడైనా తెలుసుకోవటానికి మీరు సిద్ధపడండి. యేసు ప్రభు చక్కని జరిగిన సంభవాలతో చెప్పినప్పటికి కూడా నాటి ఇశ్రాయేలు ప్రజలు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ప్రజలు గుర్తించలేకపోతున్నారు, గుర్తించలేకపోయారు కూడా. కానీ ఈరోజు మనం గుర్తించటానికి ఈ సందేశము ద్వారా ఆయన ఎంత గొప్పవాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడు, భూమికి పంటను వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే దేవుడు సృష్టికర్త మాత్రమే కాకుండా సమస్త పంచభూతములలో ఉన్న, పంచభూతములలో ఉన్న సమస్తమును కలుగు చేసినటువంటి వాడు, పుట్టించిన వాడు ఆయనే. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, ఆయన గొప్పతనమును గూర్చి, ఆయన గొప్పవాడని నేడే గ్రహించండి. ఆయన కృప దీవెనల ఆశీస్సులు మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరింకనూ ఆత్మీయ మేలులు పొందుగోరిన ఎడల మా అడ్రస్ కోవూర్ రోడ్, కందుకూర్, ప్రకాశం జిల్లా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగాపే మందిరానికి మీరు కలుసుకోనండి. ప్రభు అనేక మేలులు మీకు చేస్తాడు. అద్భుత రీతిగా యేసు నామములు, యేసు రక్తములు, యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ఆయన అగాపే మందిరములో ప్రభు చేస్తున్నారు. కాబట్టి అట్టి అవసరతలతో ఉన్నవారు ఎవరైనా రండి, మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మా ఫోన్ నెంబర్ 9704100159. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.